నిన్నటి రోజు పార్టీ జాతీయ నాయకత్వము అఖిల భారత అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డ గారు నిన్న నేను రాష్ట్రపతి గారి పర్యటన హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి ఈ రకంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నిన్ను నియమిస్తున్నామని చెప్పి ఆదేశించడం జరిగింది. సాయంకాలం మా ప్రోగ్రాం అయిన తర్వాత ఇక్కడికి వచ్చాం. నేను గతంలో గతంలో భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేశాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా నేను పనిచేసిన విషయం మీకు అందరూ తెలుసు. నాలుగోసారి పార్టీ అధ్యక్షుడిగా నా మీద బాధ్యత పెట్టడం జరిగింది. గతంలో మూడుసార్లు శాసనసభ్యుడిగా మొదటిసారి ఎంపీగా గెలిచాను. నేను ఎంపీగా గెలిచినటువంటి నాలుగు సంవత్సరాల్లో సుమారు రెండు సంవత్సరాలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, ఈ రెండు సంవత్సరాలు మళ్ళీ కేబినెట్ మంత్రిగా ఎలివేట్ చేసి గౌరవ ప్రధానమంత్రి గారు నాకు సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా కూడా బాధ్యతలు ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా పార్టీని ఏది అడగలేదు. ఈరోజు వరకు కూడా నేను మంత్రి అవుతానో మంత్రి కావాలనో అందులో కేబినెట్ మినిస్టర్ కావాలనో హోంమంత్రి సహాయ శాఖ కావాలనో ఏది కూడా నేను అడగలేదు. పార్టీయే ఏ ఆదేశిస్తే ఆదేశాలను పాటిస్తూ 1980 నుంచి ఈరోజు వరకు కూడా పార్టీ సైనికుడిగా పనిచేశాను. నాకు పార్టీకి మించింది ఏమీ లేదు. పార్టీయే నా శ్వాస. కాబట్టి పార్టీ కోసం పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి ఒక క్రమశిక్షణలైనటువంటి కార్యకర్త నేను. జాతీయ నాయకత్వము అదేవిధంగా రాష్ట్ర నాయకత్వము అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ చర్చించుకొని వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలో తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటే పార్టీ జాతీయ నాయకత్వం ఉంది. ఒక సమిష్టి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. ఈరోజు నేను సాయంకాలము ఢిల్లీ బయలుదేరుతా ఉన్నాను. ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతా ఉన్నాను. సాయంకాలము 5 గంటలకు బయలుదేరి 4:30కి బయలుదేరి 6:30కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి మా పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులను ఈరోజు రాత్రికే కలిసే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి గారు 8 పొద్దున 9:30 గంటలకు వరంగల్కు రానున్నారు. ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించాము. కాబట్టి మధ్యలో రేపు ఎల్లుండి 2 రోజులు మాత్రమే సమయం ఉన్నది. కాబట్టి నేను పార్టీ రాష్ట్ర నాయకులందరినీ కూడా సాయంకాలం కలిసి వరంగల్ బహిరంగ సభ విజయవంతమయ్యే విధంగా
మరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఈ రెండు రోజుల పాటు కూడా మరి విస్తృతంగా మా నాయకులందరూ కూడా అవసరమైనటువంటి ప్రాంతాలకు వెళ్లి 8వది బైరంగ సభ కావాల్సినటువంటి ఏర్పాట్లు సన్నాహాలు చేస్తాము మీకు అందరికీ తెలుసు ప్రధానమంత్రి గారు వరంగల్ లో ఆర్ఎంయు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేటువంటి కార్యక్రమానికి వారు భూమి పూజ చేయనున్నారు గత అనేక రోజులుగా వరంగల్ లో రైల్వేకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావాలని మరి గతంలో కూడా డిమాండ్ ఉండింది ప్రధానమంత్రి గారితో స్వయంగా మాట్లాడిన తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా అంగీకరించి ఈ రోజు వరంగల్ లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం దానికి 150 ఎకరాలు స్థలంలో ఈ యొక్క పరిశ్రమ రానున్నది దానికి ఇప్పటికే ముందు మేము రైల్వే పీరియాడిక్ రైల్వే ఒరాలింగ్ యూనిట్ పీరియాడిక్ ఒరాలింగ్ యూనిట్ అనేటువంటిది అనుకున్నాము కానీ ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత వారు పెద్ద మనసుతో మరి ఆర్ఎంయు పెట్టండి అని చెప్పి ఆదేశించడం జరిగింది ఇమిడియట్ గా డైలీ 3 కొత్త వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా నెలకు 200 సంవత్సరానికి 2400 ఈ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అక్కడ వస్తుంది దీంతో పాటు అదనంగా ఇంకా కొంత కూడా ఆలోచన చేస్తున్నాం దానిపైన కూడా సకాలంలో నిర్ణయం తీసుకొని ఇంకా అక్కడ ఒక రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా వరంగల్ ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పు కూడా ఈ సందర్భంగా మనియస్తున్నాను దీని కారణంగా వరంగల్ లో చాలా పెద్ద ఎత్తున ఎన్సిలరీ యూనిట్స్ వస్తాయి నేరుగా ఇండైరెక్ట్ గా సుమారు 5000 మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి 150 ఎకరాల్లో భారత ప్రభుత్వం ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది రైల్వే శాఖ ఇది తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద వర్క్ షాప్ ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావడం అనేటువంటిది మొదటిసారి అని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను అదే కాకుండా ప్రధానమంత్రి గారు ఒక జాతీయ రహదారులకు సంబంధించి కూడా సుమారు 6000 కోట్ల విలువైనటువంటి బడ్జెట్ తో కూడినటువంటి నూతన జాతీయ రహదారులకు భూమి పూజ కూడా చేయనున్నారు ఈ రెండు మేజర్ యాక్టివిటీస్ తెలంగాణకు వస్తా ఉన్నాయి 8వ తేదీ ఉదయం వారు 9 గంటలకు వరంగల్ లో ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్ లో హెలికాప్టర్ ద్వారా వచ్చి హైదరాబాద్ నుంచి నేరుగా భద్రకాళి దేవాలయాన్ని దర్శించుకోవాలని చెప్పి ప్రధానమంత్రి గారి కార్యాలయాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వారు అంగీకరిస్తే సమయం అనుకూలంగా ఉంటుంది ఇంకా ఒక రోజు 3 మీటింగ్లు ఉన్నాయి రోజు ఒకవేళ సమయం అడ్జస్ట్ అయితే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అక్కడ నుంచి మరి ఆర్ట్స్ కాలేజీలో యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో జరగనున్నటువంటి బహిరంగ సభలో ముందు వారు వేరే గ్రౌండ్లో ఈ యొక్క ప్రారంభోత్సవాలు వర్చువల్ ప్రారంభోత్సవాలు చేస్తారు ఎందుకంటే ఆ రైల్వే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వెళ్తున్నదో దాని పాసేజ్ అనేటువంటిది కొద్ది ఇబ్బందిగా ఉంది సెక్యూరిటీ యాంగిల్లో కానీ ట్రాఫిక్ యాంగిల్లో కానీ దృష్టిలో పెట్టుకుని వర్చువల్గానే ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచే వర్చువల్గా చేస్తారు అది అయిపోయిన తర్వాత అక్కడనే ఈ యొక్క బహిరంగ సభ పార్టీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశాము ఆ బహిరంగ సభలో కూడా వారు మాట్లాడతారు దీనికోసము నేను బహుశా రేపు రాత్రికే వరంగల్ చేరుకుంటాం నాతో పాటు మిగతా పార్టీ నాయకులందరూ కూడా ముఖ్యమంత్రులందరూ కూడా వెళ్ళి రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ప్రధానమంత్రి గారి బహిరంగ సభ విజయవంతం చేయడం కోసం కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మిగతా నేను ఈరోజు జాతీయ మా రాష్ట్ర నాయకులందరినీ కూడా ఈరోజు రాత్రికి ముఖ్యమంత్రులందరినీ కూడా కలిసి మాట్లాడుకుంటాము బహిరంగ సభ ఏ రకంగా జయప్రదం చేయాలో
నిర్ణయం చేసుకుని ముందుకెళ్తాము. ఇది కాకుండా 9వ తేదీ నాడు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాల వెత్తునే సౌత్ ఇండియా స్టేట్స్ కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడినటువంటి భారతీయ జనతా పార్టీ సమావేశము హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క కర్ణాటక కేరళ పుదుచ్చేరి తమిళనాడు ఆంధ్ర తెలంగాణ అదే విధంగా లక్షద్వీప్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమావేశము 9వ తేదీ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక రోజు పాటు జరుగుతుంది. అందులో దక్షిణ భారతదేశంలో పార్టీ తీసుకోవాల్సినటువంటి మరి ఈ యొక్క రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గాని లేక అసెం తెలంగాణకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు గాని అందులో చర్చిస్తాము. ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. దక్షిణ భారతదేశంలో పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లేనటువంటి కార్యాచరణ మీద కూడా అందులో చర్చిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈ సాయంకాలము ఇప్పుడు కొద్దిసేపట్లో నేను పార్లమెంట్ సభ్యులు ఇప్పటివరకు అధ్యక్షులుగా పనిచేసినటువంటి బండి సంజయ్ గారు ఇద్దరం కలిసి మేము 6:30కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటాం. అఖిల భారత అధ్యక్షులు వస్తారు, అఖిల భారత ప్రధాన కార్యదర్శి సంతోష్జీ వస్తారు, సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ జీ వస్తారు, సునీల్ బన్సల్ గారు వస్తారు, ఈ యొక్క 6-7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు వస్తారు, పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులందరూ వస్తారు, మంత్రులు వస్తారు, ఆ రకంగా ముఖ్యమైన వాళ్ళందరూ అక్కడ పాల్గొంటారు.